సరే అయిపోయింది, పెళ్ళి కూడా చిరాచిరాగా చేసుకున్నాను, ఎవడో అన్నాడు షర్టు చిరిగిపోయింది, చిరిగితే ఏమంటాడు అప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాగపడిపోయి ఇంకా అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయి దయ్యింది. రావణ గారి మొహమ్మత చాలా నిండు కలకలాడుతుంది, ఆ మొహమ్మత ఎలా ఉంది ఇలాగా పశువుని పట్టిస్తారు కదా అని. సరే ఏమైనా సరే అయ్యింది, నో రిగ్రెట్స్, వండర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతోటి నేను ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అనేది అది ఇది జరిగింది. ఆ తర్వాత అలా అలా రామలింగయ్య గారు నన్ను అత్యంత ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయింది. నేను అంచెలంచెలుగా సినిమా సినిమా ఎదుగుతూ ఉంటే కనుక ఏదో వాళ్ళ బిడ్డ అభివృద్ధిలోకి వస్తున్నాడు అన్నట్లుగా చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇట్లా రెండవ కూతురు వసంత గారు కానీ వీళ్ళందరూ కూడాను మిమ్మల్ని చూస్తుంటే మా బ్రదర్ చూస్తున్నట్టే అనిపిస్తుందండి, వాడు ఉంటే ఇలాగే వచ్చేవాడు కదా అంటూ వాళ్ళందరూ నాలో ఒక ఇంటి అల్లుడని కాకుండా ఇంటి బిడ్డగా వాళ్ళందరూ చూసుకుంటూ అలాగా అవినాభావ సంబంధం ఏర్పడింది. అండ్ అలాగా ఆ కుటుంబంతో ఉన్నప్పుడు నేను ఆయనతో ఎక్కువసార్లు కూర్చున్నప్పుడు ఆయన వ్యక్తిగత విషయాలన్నీ నాకు తెలిసి వచ్చినప్పుడు ఆయన కేవలం ఒక కమెడియన్గానో ఒక నటుడుగానో కాకుండా ఒక అత్యద్భుతమైన పరిణితి చెందిన గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషిగా నాకు అనిపించేవారు. ఎక్కడ పుట్టావు అని కాదు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతాము, అక్కడి నుంచి ఎంత ఎత్తులకి ఎదగాలి, ఎంత దూరంగా అయినా సరే వెళ్ళి మన లక్ష్యాలను సాధించాలి అని అంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన.